70,000 రూపాయలు విలువ చేసే పశుగ్రాసాన్ని అందించిన ఎన్ఆర్ఐ గద్దె వివేక్ ను మాజీ ఎమ్మెల్యే తంగిరేళ్ల సోమ్య అభినందించారు. మాజీ ఎమ్మెల్యే తంగిరేళ్ల సోమ్య విపత్తు ఎక్కడుందో తెలుగుదేశం పార్టీ అక్కడ ఉంటుందని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరేళ్ల సోమ్య అన్నారు. పట్టణ రైతుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పోలవరం ముంపు ప్రాంత రైతాంగానికి పశుగ్రాసం పంపు లారీకి స్థానిక తెదేపా నేతలతో కలిసి జెండాను ఊపి ఆమె ప్రారంభించారు. గోదావరి ముంపు ప్రాంతాలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నుంచి కనీస స్పందన లేదని స్పందన లేని ముఖ్యమంత్రి హెలికాప్టర్లో గాలిలో 4 రౌండ్లు చక్కర్లు కొట్టి వచ్చారని బాధిత కుటుంబాలకు 2,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని అవి వారికి ఎలా ఉపయోగపడుతుందో కూడా తెలియని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యమని తంగిరేళ్ల సౌమ్య మండిపడ్డారు. అదే విధంగా తప్పకుండా మున్ముందు కూడా మేము మరింత సహాయం అందిస్తాం తెలియజేస్తాం.